ప్రేమ స్వరూపులారా ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి సాధనలు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఇస్ ఇట్ వి షుడ్ డు చిత్తశుద్ధి గావించుకోవటమే వి షుడ్ హావ్ ద ప్యూర్ హార్ట్ తిరుత్తుండ ఆళ్వారు ఉండేటువంటి వాడు తమిళనాడు లోపల ఇన్ తమిళనాడు దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ తిరుత్తుండ ఆళ్వారు ఆయన చెప్పేటువంటి వాడు హి యూస్డ్ టు సే చిత్తశుద్ధి ఓడు ఉన్నై పూజ చేయదని Without the purity in the heart, chikkamai vandar me Rama 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 annaru. Ee chitta suddhi tho ninnu Rama 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 ani pilustunnanu annaru. With this purity, I chant Rama's name. Kevalam naa chitta suddhi lekapothe Rama ani pilicheatundi adhikaram kuda naaku ledhu. In fact, I have no right to utter God's name Rama if I don't have pure mind. Ee malinyamainatundi manastho ninnu ee naamamu antalustundu. With polluted mind, what is that you get by uttering God's name? ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే నడక పొల్యూషన్ అవర్ మెథడ్ ఆఫ్ స్పీచ్ మాట పొల్యూషన్ అవర్ వర్డ్స్ వినటం పొల్యూషన్ ఆర్ లిసనింగ్ ప్రతి కర్మలు కూడాను పొల్యూషన్ గానే ఉంటుంది ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్ కివిలకు భక్తి ఎక్కడ వస్తుంది దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్ చాలా పొరపాటు యు ఆర్ మిస్టేక్ మేము భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీడు ఈ విధంగా బుర్కా వేసుకొని మోసాలు చేస్తున్నారు వి జస్ట్ హైడ్ అవర్ సెల్వ్స్ wearing this mask of devotion and cheat others evvarni kodanu mosam cheyakoddu we should not betray anybody help ever hurt never ani help ever hurt never kanukane meeru mosam cheyakondi don't cheat anybody neeku neevu cheat chesukune vaadu avtavu you are deceiving yourself lokam lopala aneka rakamainatundi bhakti prapattulu abhiruddhi ayipoyinayi in this world we find the devotion and also sincerity kaani ee naadu deeniki taginaatundi oka samayam erpadindi kanukane deeni parishuddham gaavincheatundi oka idi manam cheyali this is the time for rectification for correction in a proper direction gangana ee vidhanga parishuddham cheyadaniki prayatnam chesaro the day when you try to purify and correct aa vidhangane manavuni oka hrudayamlo pongeatundi oka ee bhakti bhavalanta parishuddham cheyali then that purifies all the feelings of devotion in your heart maatalto idi paniki raadu the words will not help you chetalto pani cheyali your actions will help you manasu maata kriyayu manishi okkati aina the thought word and deed should be one manasu maata kriya okkati kavali in fact thought word and deed should be one manasu oka chotu maata maroka chetu thought inkoka chotu ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఇట్ వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఇట్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి ద హార్మనీ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ దట్స్ వాట్ ఇస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ మనసు మైండ్ మాట వర్డ్ క్రియ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి షుడ్ బి యూనిఫైడ్ షుడ్ బి యునైటెడ్ ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు టుడే వి డోంట్ ఫైండ్ దట్ యూనిటీ దొంగతనాలకు అసత్యాలకు అన్యాయాలకు అక్రమాలకు అనాచారాలకు ఏకమైపోతున్నాయి ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్ ఇన్జస్టిస్ అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్డీడ్స్ పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇండివిజువల్స్ హూ షుడ్ హావ్ సేక్రెడ్ ఐడియాస్ ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు దే హావ్ బికమ్ అన్సేక్రెడ్ ఇండివిజువల్స్ ప్రయోజనం ఏమిటి వాట్ ఈస్ ది యూజ్ ఈ సాయి నామమును తీసుకొని bearing the name of sai name sarvatra vyaparam jarugutunnaru they do business in the name of sai sai naamam cheta sarva vidhamulu kodanu mosam chestunnaru in the name of sai you are deceiving many people idu naaku ishtam ledhu bhagavan does not approve ilanti vaaru bhaktule kaadu they are not devotees at all ee deshalaku velli ee prantalaku velli సాయి నామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు దే గో అబ్రాడ్ విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ది నేమ్ ఆఫ్ సాయి డు బిజినెస్ ఇది చాలా తప్పు ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై ఈవెన్ సింగిల్ పై అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్ ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్ సెండ్ హిమ్ అవుట్ నెక్ హిమ్ అవుట్ కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు దేర్ ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే ఈ వ్యాపారం నువ్వు చేసుకో
యూ డూ యువర్ ఓన్ బిజినెస్ కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్ నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్ గ్రామ గ్రామంలో ఒకడును తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామం ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి టుడే వి ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి అన్ని దేశాలు ఎందుకును ఇవి ప్రవేశించాయి దిస్ ఇస్ నోటిస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్ లండన్ అమెరికా జపాన్ జర్మనీ ఇండియా సింగపూర్ మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఇస్ నోటిస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్ లండన్ జపాన్ America, Malaysia, Singapore, and so on. కనుకొని ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏ మాత్రమే ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు. Then only you can call yourself alive. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి as we pray we should have sacred feelings and thoughts ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి how to develop sacred ideas ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే when once there is this mixture of worldly desire దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం దూరం అయిపోతుంది the divinity the divine principle will be away far off from us ప్రేమ స్వరూపులారా ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్ యువర్ అంతర్మనాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యు బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్ అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసంతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ they become bad at they're spoiling themselves because of bad practices వాళ్ళ దగ్గర వస్తుండంగనే మీరు దూరం పోవాలి You just run away from him with the approach of Tejya Tujjana Samsargam. Run away from the bad company. Bacha Sadhu Samagamam. Be in good company. Kuru Punya Mahoratram. Do good deeds day and night. Adiye manam cheyali. That's what we are supposed to do. Tejya Tujjana Samsargam. Run away from bad company. Paamulaina dagara pettukochunu kani ee durmargulanu paam dagara pettukokoddu. You can even be in the company of a snake but not in the company of a bad man. Sloga cheppu. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు వి షుడ్ నాట్ అలౌ దట్ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్ నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్ మీకు తెలుసును యు నో దిస్ ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు భగవాన్ హస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్ ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాస్ గాడ్ మనీ వారికి దైవంగా ఉంటుండాలి దే కన్సిడర్ మనీ యాస్ గాడ్ ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్వ్స్ డివోటీస్ ఏమాత్రం కూడాను భక్తికి సంబంధించింది కాదు ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ డివోషన్ ఇప్పుడు పూర్వం చెప్పాను భగవాన్ తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో 100,000 రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యు టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యు విల్ టేక్ కేర్ ఆఫ్ దెం అది కూడా ఎవరికి ఇంతటి వరకు చెప్పలేదు But yet it has not been said to everybody. కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకొని Today in the name of Swami ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి Thinking that they are taking care of children స్వామి కోసం చందాలు వేస్తున్నామని And that they are donating for Swami కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు They are collecting money like that. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా There cannot be much worse than this type of cheating. వీళ్ళంతా దైవద్రోహులు They are all the betrayers of God. Swami peru pettukoni dhanamunu vasool chesukotam idi nenu angikarinchanu. Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan. Vichchamaina yetti ni ustundi gaani
నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకోకూడదు. నెవర్ మేక్ యూస్ ఆఫ్ స్వామి టు రైజ్ ఫండ్స్ కలెక్ట్ మనీ. కానీ ఆ శ్రద్ధా భక్తులు వాళ్ళకి లేవు. దే డోంట్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డివోషన్ సిన్సెరిటీ. శ్రద్ధా భక్తులు ఉండినట్టుగా నటిస్తారు. బట్ దే ప్రిటెండ్ యాస్ దో దే హావ్. కానీ నటించి ప్రయోజనం ఏంటి? వారికే నష్టము. ది వెరీ యాక్షన్ డ్రామటైజేషన్ ఎంతో మంది భక్తులంతా ఉంటుండి వెనకనంతా చాలా బాధపడుతున్నారు. దో మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ సఫరింగ్ నౌ. ఆ మెడ్రాసు అదే గతి పట్టింది. దట్ ఇస్ ది ఫేట్. హైదరాబాదు అదే గతి పట్టింది. సిమిలర్లీ సిచువేషన్ హైదరాబాద్. యూత్ చూస్తే చేయాలి చేయాలని ఆశపడుతున్నారు. బట్ యంగ్స్టర్స్ వాంట్ టు డు మెనీ థింగ్స్. కానీ వాళ్ళు ఏం చేయగలరు? What is they can do? Annitiki pedda vaallanta kuda vaallu cheyyaru veela cheyinivaru. Elders today they don't do and they don't allow youngsters to do. Kanaku nenu kavalsinatundi naaku mandiralu akkarledu. Bhagavan does not want mandirs, temples. Naaku ee vidhamainatundi bhoomulu akkarledu. Bhagavan does not want any sites. Nee aanandanga sevalu chesturandi. Bhagavan wants you to serve happily. Vaallu nee yokka prarthana angikarinchakapoyinappudiki vadile pettandi. You just give up though you are not your vaalla karma vaaladi. It is their destiny. యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. యూత్ యు ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ. ఈ దిక్కులైనటువంటి వారికి అంతా కూడా తగినటువంటి సహాయం చేయండి. హెల్ప్ దోస్ ఫోర్లార్న్ హు ఆర్ హెల్ప్లెస్. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ. ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్. ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. కానీ ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి. సర్వ్ అదర్స్ వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్ బీ ప్రిపేర్ టు డూ దట్. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ. నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. వాట్ ఎవర్ యు వాంట్ భగవాన్ విల్ గివ్ యు, డోంట్ కలెక్ట్ మనీ. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. యూ జస్ట్ కలెక్ట్, దే గివ్ యు 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. ఇఫ్ యు వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వి సఫర్? ఎవరిని మీరు ఆశ్రయించకండి. డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. ఇఫ్ యు గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యు ఫిలాసఫీ. ఈ వేదాంతమంతా దమ్మిడికి పనికిరానట్టు. ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్. Useless, useless, useless. It is useless, useless, double useless, multiple useless. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. Not only here, everywhere similar. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. You go to any country, Germany, Japan, any country, same business. ఎక్కడే పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. The same news is received here. నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి. భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్. ఈ న్యూసెన్స్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్. ఇవి నేను వినవలసింది. ఇస్ ద థింగ్ దట్ యు షుడ్ నో. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ us that we are happy, that we are progressing, that we are prospering, that we are advancing. స్వామి పేరు ఈ విధంగా కొడును ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ వి డు బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి. డివోషన్ అమ్మనే కూడదు. వి షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్. ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రం ఇవ్వదు. ఈవెన్ ఓషన్ మే సప్లై యు డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. డోంట్ అలౌ ఎనీబడి నియర్ యు ఫీ ఆస్క్స్ మనీ. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? హౌ ఇస్ ఇట్ దట్ యు వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్? ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్. నాకు డబ్బుతో అవసరం లేదు. భగవాన్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ. నాకు ప్రేమతోనే అవసరము. ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ఇట్ ఇస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
That love is enough for Bhagavan. Aa prema chetane mee jeevithanni saathakam chesukondi. Redeem, liberate your lives through this love. All India president kuda unnadu. All India president is here. Ee All India president kuda ikkada gamaninchali. All India president also should note. Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesparavi. All such people of this sort should be removed immediately. Immediately. Immediately, forthwith. Ikka dinalu kuda vaadiki ikkalekaledu. We should not wait. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? What is that we lose by removing them? ఎంతైనా జరుగుతుంది. Yes, we can do a lot. అలాంటి మూర్ఖుల్ని ఈ నుంచి తీసివేయాలి. All such fools should be dismissed. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. Bhagwan is feeling so sad about their అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పోతుండాలి. In fact, all such feelings are ever under our పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. In fact, earlier days it was భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు. In the earlier days all devotees used to assemble. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. Day by day thieves number is increasing. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు. Morning they smear vibhuti, the vermilion on the forehead. స్కార్ఫ్ కట్టేస్తారు. And they will have the scarf. కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా. But they move about wander. ఏమి తిరగటం వీళ్ళు? What is this wonder? వీళ్ళకంటే బజార్లో తిరిగే కుక్కల మేలు. Instead of just loitering, the street dogs are much better. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. So we should not allow such dogs to be near. ప్రేమ స్వరూపులారా, embodiments of love, మీరు ప్రేమను పెంచుకోండి. Develop love more. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. In fact, there are many people with love. ఆ ప్రేమను చెంచుకోకుండా, see that you don't lose it. ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా, you should not cut it short. ఆ ప్రేమను మీరు అనుభవిస్తురండి. Experience love in full and in depth. నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు. You don't need any temples. ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు. Nothing, no construction. ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు. Nothing, no ఏ మందిరములు కట్టనక్కర్లేదు. No temples. ఏది నాకు అక్కర్లేదు. Bhagavan does not want. ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. The temple of your heart is enough for Bhagavan. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఇస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు. ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ. సాయి పేరు పెట్టుకొని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే. హౌ ఇస్ దట్ యు దే డు లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి. ఇది చాలా చెడ్డది. ఇట్స్ వెరీ బ్యాడ్. దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వి షుడ్ నాట్ డు ఎనీ మిస్డీడ్స్. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఇఫ్ యు కాంట్ డు ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్లీ. అంతే కాని చేస్తానని చెప్పి ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. బట్ యు షుడ్ నాట్ యు షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్ కలెక్టివ్. ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి. బికాజ్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్. దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి. యు కెన్ ఎక్స్‌పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ utter silence and in the depth of love. ఈనాడు టుడే అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయండి చాలు. ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్. మెత్తగా వస్తారు. దే కమ్ టు యు సాఫ్ట్లీ. సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్ కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అన్న. Somebody will come to you closely, sir, I want to do business. You will say, okay, please go. బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు. In fact, there are fools who will have friendship on grounds of business. Fools, double fools. If they have friendship on grounds of business. మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. Don't have friendship on ground reasons of business. ఈ ఫ్రెండ్షిప్ కంత గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. Say goodbye to such friendships. నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. If you want anything, ask Bhagavan straight away. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు. Bhagavan has never చేయను. He will never do it. అసత్యం చెప్పను. And he will never speak untruth. కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. Because of the sinful deeds going on in the name of devotees, Bhagavan had to say this today. కనుక ఎవ్వరు కాని ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. భగవాన్ వాంట్స్ us not to do such things right from this day. నాకెట్టి బాధలు లేదు. He has no suffering whatsoever. ఎట్టి కష్టమూ లేదు. No difficulty. మీకు తెలుసును. You know this. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతవరకు ఉంటుంటే
ఇంత మాట్లాడడానికి వీలవుతుందా? When there is so much of swelling on the side, is it possible to speak? No. Impossible. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. No suffering pain. ఈ బాధంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. Because Bhagwan is accepted with love. అందరూ క్షేమంగా ఉండాలి. All should be happy. అందరూ ఆనందంగా ఉండాలి. All should be blissful. అందరూ సౌఖ్యంగా ఉండాలి. All should be comfortable. నాకు ఎట్టి బాధలు లేవు. Bhagwan has no suffering. మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకండి. Don't feel sad that Bhagwan is suffering. ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను. Bhagwan is ready to receive our suffering furthermore. కనుక నాకు ఏమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి. బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్సోఎవర్.